రెండోసారి అధికారం దక్కించుకున్న తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్ ను, అలాగే కోల్కతా వెళ్లి మమతాను కలిసి వచ్చారు. అయితే వారిద్దరూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మాయలను కూడా కేసీఆర్ కలవకపోవడంతో ఫ్రంట్ ఏర్పాటు ముందుకు సాగదేమో అన్న అనుమానాలు అందరిలో నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా బీజు జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేసీఆర్ ఫ్రంట్ ఆశలకు జీవం పోశారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేతలు పెట్టిన మహాకూటమిలో చేరే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశారు నవీన్ పట్నాయక్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమిలో చేరబోమని స్పష్టం చేశారు. రెండు ప్రధాన పార్టీలకు తాము దూరమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఇదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు ఒడిశా సీఎం నవీన్. ఒడిశాలో బీజేడీ ఒక్కటే బలమైన ప్రాంతీయ పార్టీ. 2014 ఎన్నికల్లో ఒడిశాలో ఉన్న 21 లోక్సభ సీట్లలో బీజేడీ 20 సీట్లను గెలుచుకోగా బీజేపీ ఒక్క సీటు దక్కించుకుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉండడంతో ఆయనపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని జాతీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేడీ గెలుచుకుంటే నవీన్ హవా కొనసాగినట్టే, లేకుంటే జాతీయ పార్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఆ పార్టీది. రేపటి రోజున కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియక ముందుగానే దూరం పాటిస్తున్నారు సీఎం నవీన్. అయితే ఆయన ఫ్రంట్ లో చేరొచ్చని, అయితే అది ఎన్నికల తర్వాతే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి నవీన్ వ్యాఖ్యలు గులాబీ దళపతికి జోష్ని అందిస్తాయని చెప్పవచ్చు. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.